ఈ ఏపీ మాజీ మంత్రికి 100 కంటే తక్కువ ఓట్లు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ విజయంలో ప్రతిపక్ష పార్టీలు ఘోరంగా మట్టి కరిచిన విషయం తెలిసిందే. అధికార టీడీపీకి కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి 23 సీట్లను కైవసం చేసుకుని చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా తయారైంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ అయితే మరీ ఘోరంగా తయారైంది. కొంతమంది నాయకులకు కనీసం 100కు వచ్చిన ఓట్లు రాని పరిస్థితి ఉంది. అది కూడా మామూలు నాయకులకు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన మాజీ మంత్రి శైలజానాథ్కు ఈ పరిస్థితి ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలోనే మాజీ మంత్రి శైలజానాథ్ సింగనమల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే ఈయనకు వచ్చిన ఓట్లు చూస్తే మాత్రం దిమ్మ తిరిగిపోతుంది. శైలజానాథ్కు మొత్తం 1384 ఓట్లు వచ్చాయి. అయితే ట్విస్ట్ ఏంటంటే ఆ నియోజకవర్గంలో 100కు కూడా 2340 ఓట్లు వచ్చాయి. ఇక 100 కంటే తక్కువ రావడం, అది కూడా మంత్రిగా పనిచేసిన వ్యక్తికి రావడంతో అందరూ చర్చించుకుంటున్నారు.